విశాఖ జిల్లా భీమిలి పరిధిలో ల్యాండ్ వివాదం ఇప్పుడు చర్చాని కొందరు రైతుల పేర్లు రెవెన్యూ రికార్డుల నుంచి మాయం కావడం కలకలం రేపుతోంది కోట్లు విలువ చేసే ఆ భూముల జరుగుతున్న చూద్దాం విశాఖ జిల్లా భీమిలి సెంటర్ గా ఇటీవల ఎక్కువగా అభివృద్ధి జరుగుతోంది దీంతో ఇక్కడ భూముల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయి కనెక్టివిటీ ఆధారంగా ఎకరం విలువ మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల మధ్య పలుకుతోంది ఇక్కడ ఉన్న నారాయణ రాజుపేట ఇనాం అన్సెటిల్డ్ విలేజ్గా రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది దీని పరిధిలో నాలుగు వందల ఎకరాల భూములు ఉన్నాయి ఇందులో కొంత ఇనాందారులైన సన్యాసిరాజు పద్మనాభరాజుల నుంచి రైతులు కొనుగోలు చేశారు ప్రస్తుతం నారాయణరాజుపేట లక్ష్మీపురం సింగనబంద కరగానిపేట అల్లుపేట దాకమర్రికి చెందిన రైతు కుటుంబాలు ఇక్కడ సాగు చేసుకుంటున్నాయి సమగ్ర భూ సర్వేలో భాగంగా ఇనాం సెటిల్మెంట్ కోసం రెవెన్యూ అధికారులు నివేదికను సిద్ధం చేశారు పాత సర్వేల ఆధారంగా ఎస్ఎఫ్ఏ జాబితాతో ముసాయిదా రూపొందించడంతో అసలు వ్యవహారం బయటపడింది భూములు కొనుగోలు చేసి ఏళ్ల తరబడి సాగు చేస్తున్న నూట ఇరవై ఏడు మంది రైతులు ఉండగా చాలా మంది పేర్లు ఎస్ఎఫ్ఏ జాబితాలో గల్లంతయ్యాయి దీంతో రైతులు గొల్లుమంటున్నారు ఇటీవల జిల్లా కలెక్టర్ను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు అన్ని జరై రైతుల భూములు రెండు వందల యాభై ఎకరాలండి అండి మీరు తాతల తండ్రులు కానీ బ్రిటిష్ పరిపాలన ఇప్పుడు వచ్చింది మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో లో వచ్చింది నలభై ఏడు కాని రైతులు ఉన్నాం అండి ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న ఎవరు లేరండి ఇది కానీ ఏమైనా రాజుల పేర్నే తీర్పిచ్చి రాజులకే ఏ భూమి అయినాడు అక్కడ ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరి వేరే మార్గం లేవండి అన్సెటిల్డ్ గ్రామాలు కావడంతో రికార్డుల రూపకల్పన రెవెన్యూ శాఖకు పెద్ద టాస్క్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒకసారి ఇనాం సర్వే పూర్తి చేసి ఎస్ఎఫ్ఏ డ్రాఫ్ట్ సిద్ధం చేశారు రెండు వేల పదహారులో రీసర్వే చేసి యాక్ట్ ప్రకారం మూడింట ఒక వంతు ఇనాందారులకు మూడింట రెండు వంతులు రైతులకు సెటిల్ చేసి పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు నిర్ణయించిన ప్రక్రియ నిలిచిపోయింది మళ్లీ ఇప్పుడు ముసాయిదా ప్రకటించగా తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతున్నాయి అయితే అన్నిటినీ పరిశీలించి తుది జాబితా విడుదల చేస్తామంటున్నారు అధికారులు అందులో ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు రైతువారి పట్టాలు గతంలో ఇనామా బాలిసీ యాక్ట్ ప్రకారం ఏవైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళను ప్లస్ ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వ్యక్తులు కానీ వాళ్ళ వారసులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కానీ రికార్డ్ చేసి ఒక లిస్ట్ పబ్లికేషన్ చేస్తారు ఫైసల్దారు ఆ లిస్టు పబ్లికేషన్ చేసింది డ్రాఫ్ట్ లిస్ట్ ప్రస్తుతానికి పబ్లికేషన్ చేసింది ఆ డ్రాఫ్ట్ మీద ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు ఎవరైనా రైతులు మనకు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో వాళ్ళు తప్పనిసరిగా రిప్రజెంట్ చేసుకుంటే అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి మనం ఫైనల్ లిస్ట్ పబ్లికేషన్ చేస్తాం సో ఇప్పుడు పబ్లికేషన్ చేసింది ఓన్లీ డ్రాఫ్ట్ లిస్టే కాబట్టి ఎవరు గౌరవ చెందాల్సిన అవసరం లేదు మరోవైపు సమగ్ర విచారణ జరిపించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది బీజేపీ దశాబ్దాలుగా వారు ఎంజాయ్ చేస్తున్నటువంటి వారి అధీనంలో ఉన్న భూమి మరి ఒక సంవత్సరం క్రితం ఆరు నెలల క్రితం చేసినటువంటి భూమి రికార్డుల్లో వాళ్ళ పేర్లు తొలగించబడ్డాయని అంతకుముందు ఎవరైతే మరి వారసత్వంలో మా ఆస్తులని చెప్పారో వారి పేర్లే మళ్ళీ దీనిలో భూ పుస్తకాల్లో ఎంట్రీ చేయటం జరిగిందని చెప్పారు విశాఖపట్నం ప్రాంతంలో ఇటువంటి అవకతవకలు ఏవి జరిగినా వాటి కూడా ప్రజాక్షేత్రంలో పెట్టి ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేస్తాం నారాయణరాజుపేట భూములపై ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో కొన్ని కేసులు ఉన్నాయి ఈ వివాదం ఎలా ముగుస్తుందన్నది చూడాలి